శ్రీగురుభ్యూనమహన్ రెండు వేల ఇరవై ఒకటి నూతన ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకొని ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి శుక్రవారంతో ప్రారంభమై పదిహేనవ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి పక్షంలో మకర రసలో జన్మించినటువంటి జాతకులకి సూచనలు ఫలితాలు సలహాలు క్లుప్తంగానే ఐదు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి రెండవ తేదీ అర్ధరాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉంటారు చాలా జలసాగా ఉంటారు ఏదో తెలియనటువంటి జోష్ వారికి కనపడుతుంటుంది అలాగే ప్రేమికులు కూడా ఇక జాయింట్ వ్యాపారస్తు ఉంటే వారు కూడా ఏదైనా మొత్తం ఒకటి రెండు తారీఖుల్లో వారి అనుభూతులు అనుభూతులు కావు వివాహం కానిటువంటి వారికి అయితే కొంత శుభ సంబంధమైనటువంటి వార్తలు కొంత వినపడుతుంటాయి ఆ వార్తలను విని ఆనందిస్తుంటారు ఇక వృత్తి విషయాలకు కావచ్చు ఉద్యోగ విషయాల్లో కావచ్చు వ్యాపార విషయాలకు కావచ్చు ఆరోగ్య విషయాలు అన్నిట్లో కూడా అనుకూలతలు వన్ బై వన్ వన్ బై వన్ చూస్తుంటాయి క్రొత్త నిర్ణయాలు క్రొత్త సంవత్సరం తీసుకునే ప్రయత్నం చేస్తారు డెవలప్మెంట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి అనేటువంటి ఆకాంక్షతోటి ముందుకు పావులు కదుపుతుంటారు భార్య చెప్పినటువంటి విషయాన్ని భర్త కాదనడు భర్త చెప్పిన విషయాన్ని భారీ కాదనడు ఏవో వారి నిర్ణయాలు వారికి ఉంటాయి ఆ నిర్ణయాల్లో ఇరువురు కలిపి ఒక ఏకాభిప్రాయంతో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే జాయింట్ వ్యాపారస్తులు కూడా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైనా కొంత లబ్ధిని సంపాదించాలి రెండు వేల ఇరవై నష్టపోయిన వ్యాపారాలలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కోవిడ్లు అలాంటివి ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఏదైనా క్రొత్తని ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ధీమాతో భాగస్వాములు జాయింట్ వ్యాపారాలు చేసే చేసేవారు కూడా సరదాగా ఉండేటువంటి అవకాశాలు అన్ని కూడా ఉన్నాయి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలతో ప్రారంభమై ఏడవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం వచ్చి ఇది ఏదో కొద్దిగా ఏదో బ్రేక్ పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది స్పీడ్ బ్రేకర్స్ కొన్ని కనపడుతుంటాయి లైఫ్లో స్పీడ్ బ్రేకర్స్ ఇక మీరు చేసేటువంటి కార్యాలలో కూడా అనుకోకుండా మీ కార్యాల మీద కొంత ఎదుటివారు ఏదో చెప్పడం కారణంగా లేకపోతే సన్నిహితులు చెప్పిన కారణంగా మీరు చేసే పనిని మీ అంతటి మీరే కొంత ఆపేసే అవకాశం ఉంది లేదా ఒక్కోసారి ఏంటంటే దానికి కావలసినటువంటి వ్యవహారాలు అందన కారణంగా కూడా కొంత ఆపే అవకాశం ఉంది మీ వృత్తి వ్యవహారాల్లో ఏదో కొంత చిన్నపాటి బ్రేక్స్ పడేయడానికి అవకాశం ఉంది దీంతో పాటు కొంత అదృష్టాన్ని గురించినటువంటి ముచ్చట కూడా ఈ ఈ సమయంలో మీకు వినపడుతుంటుంది ఏమిటో అదృష్టం మనకు పట్టలేదేమో అందుకే నూతన సంవత్సరం వచ్చింది కదా మనం ఏదో చేద్దాం ఉంటే ఈ పని మొదలు పెడుతుంటే సగం దూరం వచ్చిన తర్వాత ఇంతలో ఆపేయమన్నారు మరి ఏమిటో ఈ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వారైతే వారి యొక్క ఆలోచన రకరకాలుగా ఉంటుంది మరి ఎందుకు అన్నారో ఏముంటో ఇప్పటిదాకా మనం ఖర్చు డబ్బు పోస్తుందో రాదో కనుక అదృష్టానికి సంబంధించి మనం ఎందుకు అదృష్టాన్ని పొందలేకపోతున్నాం అనేటువంటి విషయంలో కొంత ఆలోచన చేస్తారు ఏ దేవుడికి మొక్కుకోవాలో ఏ తల్లికి మొక్కోవాలో ఏం చేయాలో ఏ తాయత్తు కట్టుకోవాలో ఏ ఉంగరం వేసుకోవాలి బొంగరం వేసుకో ఒకటే ఆలోచన ఎన్నో ఆలోచనలు ఉంటాయి కానీ విషయం ఏంటంటే వాళ్ళు రకరకాల ఆలోచనతో ఎవరన్నా కొత్త ఆలోచనలు చెప్పి ఏమండి ఇప్పుడు ఆపేయండి రేపు ఏదో రాబోతుందంటే పది రోజుల తర్వాత చెద్దురు అని అని అవతల చెప్పారు చెప్పిన వినండి అంతే తప్ప మీరు అనవసరంగా వేరే వ్యతిరేక ఆలోచనలకు మాత్రం వెళ్ళకండి తండ్రి గారి నుంచి ఏదైనా రాస్తు పాస్తులు ఏదైనా రావాల్సి ఉంటే వాటికి కొంచెం బ్రేక్స్ పడేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి ఇప్పుడు నిదానంగా చేద్దాం ఆయన రిజిస్ట్రేషన్ అనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మూడవ పాయింట్కి వచ్చేసి ఏడవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలతో మొదలై పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతం సూపర్ దాదాపుగా ఎనభై శాతం లబ్ధి విశేషంగా ఉంటుంటుందన్నమాట ఇదే సమయంలోనే కాల సర్పయోగం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం జనవరిలో ఒకటి ఫిబ్రవరిలో ఒకటి మార్చిలో ఒకటి త్రీ డిసెంబర్లో ఒకటి నాలుగు కాల సర్పయోగాలు గత సంవత్సరం అలాగే వచ్చాయి కానీ ఈ నాలుగు కాల సర్పయోగాలు వచ్చిన కారణంగా కొంత పండగ పర్వదినాల యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది కనుక ఏంటంటే మీ విధి విధానాలు మాత్రం చక్కగా ఉంటాయి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీకు లబ్ధి బాగా రావడానికి అవకాశాలు వస్తాయి మీరు ఏదైతే నిర్ణయించుకుంటారో ఎటువైపు వెళ్ళదలుచుకుంటారో ఎటువైపు నుంచి ఆర్థికంగా డబ్బు రావాల్సి ఉందో ఎక్కడ పావులు ఎలా కలుపుతారో ఆ విధంగా కలిపిన కారణంగా లబ్ధి బాగా వచ్చిన కారణంగా మీ సంతోషానికి అవధులు ఉండవు మీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం బ్రహ్మాండంగా సరైన దారిలో తీసుకు వెళ్ళడానికి పరిస్థితులన్నీ కూడా మీకు అర్థం పడుతుంటాయి చాలామంది మీకు సపోర్ట్ ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు ఇంకా మీదే ఆలస్యం మొత్తం మీద ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి ఎక్కడ అనుమానం అంటూ లేదు సో ఇక నాలుగో పాయింట్కి వస్తే పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల దగ్గర నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది కొంచెం ఖర్చు ఖర్చుగా కనపడుతుంటుంది పండగ దగ్గరకు వస్తుంటుంది పండగకి కావాల్సిన ఖర్చ లేక పండగ కోసం ఖర్చ లేక పండగ కోసం ఎక్కడికైనా వెళ్దాం అనేటువంటి ఖర్చు ఏదైనా సరే అది అవసరమైన ఖర్చు అనవసరమైన ఖర్చు అంటే సగం అనవసరమైన ఖర్చు అని చెప్పచ్చు కానీ ఇలాంటి అనవసరమైన ఖర్చు మీద ఎక్కువ దృష్టి పెట్టవద్దు వీలైనంత వరకు మీరు చేసే పనులు కొని ఆపుకొని అనవసరంగా కొంత శ్రమించి ఏదో ప్లానింగ్ చేయబోతారు అది చిట్ట చివరికి తుస్సు ఉంటుంది ఏ ఉండదు అందుచేత ఏంటంటే ప్రణాళికలు వేస్తే ఎలా ఉండాలంటే ఓహ్ సూపర్గా అద్భుతంగా ఉండాలి కానీ అలాంటి పేలవంగా ఉంటాయి కనుక కొంచెం డబ్బు ఖర్చు అవుతుంటుంది ఆ డబ్బు కొంత అనవసరమైన ఖర్చు ఉంటుంది కనుక ఆ డబ్బులు ఏది అనవసరమో ఏది అవసరమో అని తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే పావులు కలవటానికి ప్రయత్నం ఉంటుంది చేయండి అయితే ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే మీ రాశిలోనే ఓ చాతుగ్రహ పంచగ్రహ షడ్గ్రహం గ్రహం కూటమి ప్రారంభమైంది ఇప్పటి ఈ పాయింట్ దగ్గర నుంచి కనుక ఈ చాతుగ్రహ పంచగ్రహ కూటమి రావటము అది నిదానంగా షడ్గ్రహ కూటమి దాకా వెళ్ళిపోతుంది పుష్యమావాసకి అది వేరే విషయం కానీ ఏమిటంటే మీలో కొంత స్టెబిలిటీ ఒక్కోసారి ఏదన్నా చిన్నపాటి ఆలోచన వచ్చిన కారణంగా ఎవరన్నా ఏదన్నా కొంచెం దీర్ఘంగా ఒక వ్యతిరేకంగా చెప్పిన కారణంగా చిన్నపాటి సంకోచాలు వచ్చి వెంటనే ఏదో ఆందోళన పడుతుంటారు మీరేం ఆందోళన పడకండి జరిగేది జరుగుతుంది దానిపాటికి వెళ్ళిపోతుంది మీరు అనవసరంగా ఆందోళన పడి సమయాన్ని అంతా వృద్ధా చేసుకోవకండి అనవసరమైన ఖర్చును మాత్రం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక చివరిగా ఉన్నటువంటి ఐదవ పాయింట్ ప్రకారంగా పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా అది చక్కగా సంక్రాంతి పండుగ సంబరాలు అన్నీ కూడా మీ ఇంట్లోనే ఉన్నాయనుకున్నంత ఆనందంగా ఉంటూ ఉంటారు విశేషంగా లబ్ధి వస్తుంది మానసికంగా మంచి స్థితిగతులు ఉంటాయి శారీరకంగా అద్భుతంగా ఉంటుంది పద్నాలుగవ తేదీ అంతా కూడా విశేషంగా ఉంటారు పద్నాలుగవ తేదీ మీ రాశిలోనే పంచగ్రహ కూటమి జరుగుతుంది అందులో గురువు బుధుడు రవి ఒకే నక్షత్రంలో కలయిక కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఎక్కడా కూడా సంకోచాలు లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా క్రోడీకరిస్తుంటారు హ్యాపీ హ్యాపీగా ఉంటారు పండగ వాతావరణాన్ని బాగా జలుసాగా చేసుకోగలుగుతారు శుభం